బీటెక్ చేయాలా వద్దా అని చెప్పేసి అడిగితే కొంతమంది ఏమో అది చాలా వర్స్ట్ కోర్స్, అస్సలు వెళ్ళొద్దంటారు. కొంతమంది ఏమో అది డెఫినెట్గా మంచి కోర్స్, పక్కా వెళ్ళండి అని అంటారు. సో ఎందుకంటే దానికి వాడుకలో ఉన్న మిత్స్ అలాంటివి. కొంతమంది ఏమో ఎవరు చూసినా బీటెక్ అసలు వాల్యూ లేదు, ఏం లేదంటారు. కొంతమంది ఏమో అసలు బీటెక్ అంటేనే క్రేజ్, అసలు ఎవరు చూసినా బీటెకే చేస్తున్నారు, ఇంత క్రేజ్, ఇంత డిమాండ్, ఏ కోర్స్కి లేదంటారు. కొంతమంది ఏమో చాలా కాంపిటీషన్ ఉంది ఆ కోర్స్కి, ప్రతి ఒక్కరు బీటెకే చేస్తారు కానీ అందులో సగం మందికి కూడా చక్కగా జాబ్ రాదు. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటారు, కానీ ఎవరిని తప్పనడానికి రాదు, ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా 50% నిజమే ఉంటుంది. కానీ ఈ 50% నాలెడ్జ్తోనైతే ఏం డిసైడ్ చేసుకోలేం కదా బీటెక్ చేయాలా వద్దా అని చెప్పేసి. సో అందుకే అసలు రియాలిటీలో బేసిక్గా బీటెక్ కోర్స్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ బీటెక్ స్టార్టప్. సో ఒకవేళ మీకు నా ఓన్గా నేను ఏమైనా చేసుకోవాలి అంటే లైక్ ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా స్టార్ట్ చేయడము, లేదా ఏదైనా యాప్ క్రియేట్ చేయడము, సో ఇలా నా ఓన్గా నేను ఏమైనా తయారు చేయాలి అని చెప్పేసి మీకు ఏమైనా స్టార్టప్ పెట్టే ప్లాన్ ఉంటే దెన్ డెఫినెట్గా బీటెక్ ఈజ్ ఎ గుడ్ కోర్స్ అని చెప్పాలి. ఎందుకంటే మనకి బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఇన్నోవేటివ్గా ఉంటుంది ట్రైనింగ్ అనేది. ఎందుకంటే మనకి ఇంటర్ వరకు బుక్స్ పట్టుకొని చదవడం ఒకే దాంట్లో నడుస్తుంది, బట్ బీటెక్లో అంటే అలా కాదు. చదువుతాం, ఎట్ ది సేమ్ టైం మనకి ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. సో మనకి చదువుతున్న టైంలోనే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఏదైనా పెట్టాలనుకుంటే, అంటే సపోజ్ మీరు ఏదైనా తయారు చేస్తున్నారనుకోండి, దెన్ డెఫినెట్గా ఫ్యాకల్టీ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. స్టార్టప్ చేయడానికి డెఫినెట్గా మీ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు తయారు చేసిన స్టార్టప్ ఏదైనా ఉంది, అది సక్సెస్ అయింది అని అంటే అది ఇన్స్టిట్యూట్కి చాలా ఫేమ్, ప్రెస్టీజియస్ థింగ్. సో డెఫినెట్గా ఇన్స్టిట్యూట్ మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. అండ్ మీరు తయారు చేసిన తర్వాత దానికి ఎక్స్పోజర్ ఉంటుంది. ఒక్కసారి మీరు క్రియేట్ చేశారంటే ఆల్రెడీ మీ ఇన్స్టిట్యూషన్కి క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వస్తారు. అండ్ సో చాలా కంపెనీస్ తోటి టైఅప్ ఉంటుంది. సో మీరు ఒకవేళ ఏదైనా తయారు చేశారు అని ఈజీగా మీ స్టార్టప్కి మంచి గుర్తింపు లభిస్తుంది. అండ్ ఈజీగా మీరు కూడా సెటిల్ అయిపోవచ్చు, మీ స్టార్టప్ని ఈజీగా ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోవచ్చు. స్టార్టప్ పెట్టాలి లేదా ఇన్నోవేటివ్గా వెళ్ళాలి అని అనుకునే వారికి బీటెక్ ఈజ్ ఎ బెస్ట్ కోర్స్. అడాప్టబిలిటీ. సో మన స్కూలింగ్ వచ్చేసి మోస్ట్లీ లోకల్ ఏరియాస్లోనే అవుతుంది. సో దాట్ మనకి మోస్ట్లీ ఫ్రెండ్స్ లేదా టీచర్స్ అందరు కూడా తెలిసిన వాళ్ళే ఉండొచ్చు. అండ్ ఇంటర్ అంటారా, చదివింది లోకల్ ఏరియా అయినా లేకపోతే ఎక్కడైనా సరే చదవడానికే సరిపోతుంది టైం. జేఈ ట్రైనింగ్, ఎంసెట్, సో వీటన్నిటికీ కోచింగ్, చదువులోనే బిజీ అయిపోతాం. బట్ జాబ్ అనేసరికి మనం ఏ స్టేట్లో చేస్తామో తెలీదు. అండ్ జాబ్ చేసేటప్పుడు మనం డిఫరెంట్ ప్రెషర్స్ ఓవర్కమ్ చేయాల్సి ఉంటుంది. అండ్ డిఫరెంట్ పీపుల్తో మాట్లాడాల్సి ఉంటుంది, లైక్ హెచ్ఆర్ మేనేజర్ లేకపోతే ఎవరైనా డెలిగేట్స్తో కానీ చాలా మందితో మాట్లాడాల్సి ఉంటుంది. సో ఇంతమందిని పర్ఫెక్ట్గా డీల్ చేయాలంటే సాఫ్ట్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. బాడీ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవి కాకుండా ఏదైనా ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ చేయాలంటే నలుగురితోని బాగా మాట్లాడగలిగి వాళ్ళందరి చేత కరెక్ట్గా పని చేయించి, సో టీమ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్లోనో లేదా స్కూల్లోనో ఉన్నట్టు జస్ట్ బుక్ వార్మ్స్ లాగా అవన్నీ చదివితే సరిపోదు కదా. మనం ఎలాంటి సిచ్యువేషన్లో అన్నా కూడా అడాప్ట్ అవ్వగలగాలి, అలవాటు పడిపోవాలి. ఈ బీటెక్ 4 ఇయర్స్ ఏంటంటే మనకి సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, అండ్ టీమ్ వర్క్ కానీ, వీటన్నిటిలో ఆల్రెడీ మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. సో దాట్ ఏంటంటే ఒక్కసారి బీటెక్ కంప్లీట్ అయిపోగానే మనం ఈజీగా అడాప్ట్ అవ్వగలుగుతాం. ఆల్రెడీ బీటెక్ 4th ఇయర్లోనే ఒక పెద్ద ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకొని వస్తాం. సో కష్టపడి బీటెక్ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసినట్లయితే దెన్ 100% మీ జాబ్లో మీరు ఎక్సెల్ అయిపోగలుగుతారు. కనెక్షన్స్. ప్రొఫెషనల్స్ పేర్లో ఈ కనెక్షన్స్ అనేవి క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. మీరు బీటెక్ చదివేటప్పుడు ఏదైనా టెక్ ఫెస్ట్లోనో లేదా ఏదైనా కాన్ఫరెన్స్లోనో లేదా ఏదైనా ప్రాజెక్ట్లోనో పార్టిసిపేట్ చేశారనుకుందాం. సో మీరు అక్కడ సెవెరల్ పీపుల్ని మీట్ అవుతారు. సో మీరు ఒకవేళ ఏదైనా రోబోటిక్స్ మీద ఏదైనా ప్రాజెక్ట్ చేసి, రోబోటిక్స్ మీద మీ ఇంట్రెస్ట్ ఉంటే అదే సబ్జెక్ట్ పైన రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు లేదా మీలాంటి ఎయిమ్స్ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు మీకు పరిచయం అవుతారు. సో దాట్ ఇది కెరీర్ డెవలప్మెంట్లో ఒక గ్రేట్ ఎంకరేజ్మెంట్ అన్నమాట. లేదా ఏదైనా పెద్ద కంపెనీలో పనిచేసే సుపీరియర్ ఆఫీసర్స్గా పరిచయం అవ్వచ్చు, లేదా మిమ్మల్ని 100% కరెక్ట్గా గైడ్ చేయగల ఫ్యాకల్టీ దొరకవచ్చు. సో ఇలా యూ విల్ మీట్ సెవెరల్ పీపుల్. సో డెఫినెట్గా మీ కెరీర్ డెవలప్మెంట్ వీళ్ళు మేజర్ రోల్ ప్లే చేస్తారు. అండ్ అకార్డింగ్ టు ఎ సర్వే 85% ఆఫ్ ది జాబ్స్ ఆర్ బై వర్డ్ ఆఫ్ మౌత్. వర్డ్ ఆఫ్ మౌత్ అంటే రికమెండేషన్ అయితే కాదు,
బట్ ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, సో వేరే కంపెనీలో ఉన్న సుపీరియర్ ఆఫీసెస్కో లేకపోతే ఎవరికైనా, ఓ సో ఈ పర్సన్ చాలా బాగా వర్క్ చేస్తారు అండ్ ఈయన వల్లే ఈ కంపెనీ ఇంత బాగా డెవలప్ అయింది అని చెప్పేసి తెలుస్తుంది. డైరెక్ట్గా మీ ద్వారా కాదు బట్ అలా తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ ఏంటంటే వాళ్ళకి మీకు డైరెక్ట్ కాంటాక్ట్ లేదు బట్ స్టిల్ మీ గురించి వాళ్ళు పాజిటివ్గా విన్నారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళకు ఒక మంచి ఇంప్రెషన్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా వాళ్ళే మీకు ఒక మంచి జాబ్ ఆఫర్ చేస్తారు. సో దీన్ని వర్డ్ ఆఫ్ మౌత్ అంటారు. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. అలాగే మీరు బీటెక్లో చేసిన ప్రాజెక్ట్స్ కానీ లేదా ఏదైనా పార్టిసిపేట్ చేసిన కాన్ఫరెన్స్ కానీ మీరు ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లయితే దెన్ డెఫినెట్గా గుడ్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లేదా మీరు కెరీర్లో ఒక హైట్కి ఎదగడానికి మిమ్మల్ని 100% మిమ్మల్ని మీ టాలెంట్ని 100% కరెక్ట్గా గుర్తించి మిమ్మల్ని ఎంకరేజ్ చేసే గుడ్ సపోర్ట్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. కెరీర్ చాయిసెస్. సో ఇంజనీరింగ్ చదువుతున్నామంటేనే మనకి కెరీర్ చాయిసెస్ ఎక్కువ అండ్ ఆపర్చునిటీస్ ఎక్కువ. సో ఫోర్త్ ఇయర్లోనే టాప్ మోస్ట్ కంపెనీస్ కాలేజ్కి వచ్చి మనల్ని ఇంటర్వ్యూ తీసుకుంటున్నాయి. సో ఒక టాప్ కంపెనీలో సెలెక్ట్ అయ్యామంటే ఇక్కడ నుంచే సెటిల్ అయిపోవచ్చు. అండ్ మనం చదివిన దానికే వెరైటీ ఆఫ్ చాయిసెస్ ఉన్నాయి కెరీర్ చాయిసెస్. అందులో మనం జాబ్ సాటిస్ఫాక్షన్ ఎందులో దొరికితే అందులో సెటిల్ అయిపోవచ్చు. ఇన్ డిమాండ్. సో ఇప్పుడు వరల్డ్ అంతా కంప్లీట్లీ డిజిటలైజ్డ్ అయిపోయింది. ఈవెన్ మనం క్లాసెస్ కూడా ఆన్లైన్లోనే వింటున్నాం దీస్ డేస్. సో ఎంప్లాయీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి నుంచే వర్క్ చేస్తున్నారు మోస్ట్లీ. సో ఇదంతా సాధ్యమవుతుందంటే ఓన్లీ డ్యూ టు దిస్ ఆండ్రాయిడ్ ఫోన్, ల్యాప్టాప్స్ ఇవన్నీ. సో ఒక ఫోన్ ఆర్ ల్యాప్టాప్ తయారు చేస్తున్నామంటే ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ మిషనరీ. సో ఈ మిషనరీ అంతా తయారు చేస్తుంది, మిషనరీ అంతా డిజైన్ చేస్తుంది మెకానికల్ ఇంజనీర్స్. అండ్ ఫోన్ చూస్తే అంత థిన్ ఉంటుంది అండ్ దాంట్లో మన డిఫరెంట్ గేమ్స్ ఆడుతున్న వీడియో కాల్స్, వర్చువల్ మీటింగ్స్, సో ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఈ సాఫ్ట్వేర్ అంతా కూడా థిన్ ఫోన్లో ఎక్కడ ఉంటుంది అంటే చిప్, సిస్టమ్ ఆన్ ఎ చిప్. సో ఈ సిస్టమ్ ఆన్ ఎ చిప్ అనేది ఒక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. మన ఫోన్లో రన్ అవుతున్న సాఫ్ట్వేర్ అంతా కూడా ఇందులోనే స్టోర్ చేయబడి ఉంటుంది. మరి ఈ ఐసీస్ని తయారు చేసేది ఎవరు? ఎలక్ట్రానిక్ ఇంజనీర్. అండ్ చిప్ అయితే తయారైపోయింది, కాకపోతే ఈ సాఫ్ట్వేర్, సో ఈ సాఫ్ట్వేర్ కోడింగ్ అంతా చేసేది ఎవరు? కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్. సో వేర్ నాట్, ఇప్పట్లో వస్తున్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నిట్లో కూడా ఇంజనీర్సే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందుకే ఎంతమంది బీటెక్ చదువుతున్నా కూడా ఇంకా అంత క్రేజ్ ఉంది ఈ కోర్స్కి. వాల్యూ. ఇంజనీర్కి ఇండియాలోనే కాదు అదర్ కంట్రీస్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ వరల్డ్లో ఎక్కడైనా కూడా మీరు వర్క్ చేయొచ్చు హై సాలరీస్కి. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మెమరీస్, లైఫ్ ఎంజాయ్ చేయాలన్నా ఈ స్టేజ్లోనే, అండ్ అట్ ది సేమ్ టైం ప్రొఫెషనల్గా ఎదగాలన్నా కూడా ఈ స్టేజ్లోనే. సో దాట్స్ వై మీరు ఇప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. సో మీకు ఇష్టమైన కోర్స్ తీసుకోవాలి. సో ఏదో ఫ్రెండ్స్ తీసుకుంటున్నారనో లేకపోతే డిమాండ్ ఉందనో మీకు ఇష్టం లేని కోర్స్లో పడ్డారంటే వాళ్ళు చెప్పింది మీరు రిసీవ్ చేసుకోలేరు, మీకు అర్థం కాదు, అండ్ మీకున్న టాలెంట్కి కరెక్ట్ ఎంకరేజ్మెంట్ దొరకదు. సో డెఫినెట్గా మీరు చాలా లూజ్ అయిపోతారు. సో అందుకే ఇప్పుడు మీరు కరెక్ట్గా డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో బీటెక్లో ఉన్న అడ్వాంటేజెస్ అయితే నేను కంప్లీట్గా చెప్పేసాను. అండ్ నెక్స్ట్ మీరు కూడా ప్రాపర్గా రీసెర్చ్ చేసి మీ ఇంట్రెస్ట్ని బట్టి కరెక్ట్ కోర్స్ చూస్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు బీటెక్ తీసుకోవాలి, బీటెక్ చేయాలి అని ఫిక్స్ అయిపోతే దెన్ బీటెక్లోనే వేరియస్ బ్రాంచెస్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్. సో అందులో మీకు ఇంట్రెస్ట్ ఉన్న సైడ్ వెళ్ళండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి ఇన్స్టిట్యూషన్ చూస్ చేసుకోండి. ఏదో బీటెక్ చదివితే చాలు, ఏదో ఒక కాలేజ్లో చదివేద్దామని మాత్రం అనుకోకండి, మీరు చాలా లాస్ అవుతారు. ఎందుకంటే ఏదో మామూలు కాలేజెస్లో సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ ఉండదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఫ్యాకల్టీ కరెక్ట్గా ఉండకపోతే మనకి నాలెడ్జ్ విషయంలో చాలా లాస్ అవుతాం. అండ్ కంపెనీస్తో టైఅప్ లేకపోతే క్యాంపస్ ప్లేస్మెంట్స్ విషయంలో లాస్. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా డిసడ్వాంటేజెసే ఉంటాయి. సో మంచి ఇన్స్టిట్యూషన్ చూస్ చేసుకోండి, మంచి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వండి. అండ్ ఈ కోర్స్ యొక్క డీటెయిల్స్ కావాలనుకుంటే ఆల్రెడీ నేను దీని మీద ఒక వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చెక్ చేయండి. అండ్ బీటెక్కి సంబంధించి ఇంకా రెలవెంట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డెఫినెట్గా చూడండి, మీకు రిలేటెడ్ అయితే చూసేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే డెఫినెట్గా బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, సజెషన్స్ కావాలనుకున్నా డెఫినెట్గా ఒక కామెంట్ పెట్టేయండి. ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.